రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన బంద్ లో భాగంగా కర్నూలు జిల్లా ఆదోనిలో ఆఫీసులు బ్యాంకులు విద్యా సంస్థలు దుకాణ సముదాయాలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. విద్యార్థి సంఘ నాయకులు భీమా సర్కిల్లో అర్ధనగ్నంగా నిరసన తెలిపారు. వైఎస్ఆర్ పార్టీ కూడా సంఘీభావం జరుపుకున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు అయితేనేమి, లేకపోతే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వ్యతిరేక విధానాలు అన్నింటి కూడా తిప్పి కొట్టడానికి వామపక్ష కార్మిక సంఘాలు వామపక్ష పార్టీలు అన్నట్టుగా సిద్ధంగా ఉన్నట్టు తెలియజేసుకుంటున్నా. నా పేరు కే అజయ్ బాబు, ఏఐటీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, సిపిఐ పార్టీ జిల్లా కోల్చేసర్. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ చేయడానికి మరి ఒక సంకల్పాన్ని పూనుకున్నారు. మరి ఇలా చేయడం వల్ల దేశంలో ఉన్నటువంటి కార్మిక రంగ వ్యవస్థ పూర్తిగా దివాలా తీసే పరిస్థితి ఈరోజు దేశంలో ఏర్పడింది. దీనికి ప్రధాన కారణమైనటువంటి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి ఆ ప్రభుత్వం చేసినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గవర్నమెంట్ ఏ విధమైన చర్య తీసుకోలేకపోతే ఈ చర్యలు ముమ్మరం చేస్తామని తెలియజేస్తూ, అలాగే ఏ విధమైన చర్య తీసుకోలేదు.